హాయ్, వెల్కమ్ టు నెరెల్ల కిచెన్. ఎట్లున్నారు అందరూ? చాలా బాగున్నారా? మేము బాగున్నాం, మీరు ఎట్లున్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందరికి వస్తూ ఉన్నాము. ఇంకేమండి విశేషాలు? అందరూ చాలా బాగున్నారా? ఈరోజు ముందు మన ముందరికి వస్తూ ఉండే రెసిపీ ఇదే అండి, మష్రూమ్స్ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. చూస్తాము, చేస్తా ప్రాసెస్ చూస్తామండి. ఇంకేమిటి, చాలా రోజుల తర్వాత వస్తాను మీ ముందరికి. అందరు ఎట్లున్నారు? అంత కరోనా అంత ప్రాబ్లం ఎట్లుందండి మీ ఇళ్ళ కాడ? చూడండి, స్టవ్ అంటించుకున్నాము. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్స్ వేసుకున్నానండి. ఆనియన్ తీసుకున్నానండి, ఒక 1/2 తీసుకున్నానండి. ఆనియన్ మేము బిజీగా ఉన్నామండి, ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాము, బిజీగా ఉన్నాము, అందుకనే మీ ముందరికి రాలేకపోయినాం. ఆనియన్స్ కొంచెం వేగుతానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ అంత ఉంటుందండి, 1 స్పూన్. ఇది కొంచెం వేగుతానే మష్రూమ్స్ వేసుకోవాలండి. మష్రూమ్స్ స్టవ్ కొంచెం తగ్గించుకుంటాను. చిల్లీ ఒకటి తీసుకున్నానండి, చిల్లీ. ఒక 1/2 స్పూన్ పసుపు అండి. ఉప్పు 1 స్పూన్ వేసుకుంటానండి, ఉప్పు సాల్ట్. కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఒకే ఒక టమాటో తీసుకున్నాను, ఒకే ఒక టమాటో. కారం వేసుకుందామండి, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చండి. నేను 1 స్పూన్ వేస్తాను. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తాను. మినిట్స్ బాగా వేగాలండి, 2 మినిట్స్. చూస్తున్నారు కదండి, బాగా వేగుతాను. చూడండి కర్రీ బాగా వేగుతా. ఇప్పుడు దీంట్లోకి మనము 2-3 స్పూన్స్ పెరుగు వేసుకోవచ్చండి. గుడ్, 3 స్పూన్స్ వేస్తున్నానండి నేను.
కొంచెం స్టవ్ ఎక్కించుకుంటాం. స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందామండి. స్ప్రింగ్ ఆనియన్ చాలా టేస్ట్ ఉంటాయండి. స్ప్రింగ్ ఆనియన్ ఇట్ట కర్రీకి, చపాతీకి, రోటీకి చాలా బాగుంటాయండి కర్రీ. కొంచెంగా గరం మసాలా అండి, ఒక హాఫ్ టీ స్పూన్. ఒక 2 మినిట్స్ అండి, బాగా వేగాలి. 2 మినిట్స్ అయ్యి చూడండి కర్రీ అయిపోయింది. బాగా వేగిపోయిందండి కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా రెండు. టేస్ట్ చూస్తామండి, అయిపోయింది కర్రీ ఎట్లుంటుందో చూస్తాం. చాలా బాగుందండి, రైస్కైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.